అందరికీ నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ ప్రదీప్ చింత వ్లాగ్స్ ఈరోజు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఆయన ఏదో మాట్లాడతా అనుకుంటాడు ఆయన మాటలకు అర్థం పర్థం ఉండదు కొందరు ఆయన్ని సరదాగా మేలా ఫిమేలా అంటారు ఆయనే మన ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా బ్రాకెట్లో మేల్ ఓకే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి చాలా ఆసక్తికరమైన మాటలు మాట్లాడారు ప్రతి మాటకి ఆయన ఏమన్నాడో వాస్తవాలేంటో మీకు చెప్పదలుచుకున్నాను ఫస్ట్ థింగ్ నయో నీ బంధువులు నా బంధువులు అట్లా లేదా ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు అట్లా ఏం మాట్లాడుతున్నావా బుద్ధి జ్ఞానం ఉందా చదువుకున్నావా నువ్వు ఇరిగేషన్ మంత్రివా ఓట్లు చేసుకున్న వాళ్ళు కూడా మాట్లాడరు పోలవరం డ్యామ్ దగ్గర ఒకటి ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి వాంట్ రెండవది గొడ్లు కాసుకుండే వాళ్ళు కూడా నీలాగ మాట్లాడరని అనిల్ కుమార్ యాదవ్ గారిని అంటున్నారు అయ్యా దేవినేని ఉమా నీలాగా సోడాలు కట్టుకుని బతకలేదు అనిల్ కుమార్ యాదవ్ గారు కష్టపడి చదువుకున్నారు చాలా కష్టపడి ఎవరి అండా దండా లేకుండా రాజకీయాల్లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈరోజు మంత్రి అయ్యారు అతి చిన్న వయసులో వాళ్ళ అన్న చనిపోతేనో వాళ్ళ వదినను చంపోతను మంత్రి కాలేదు రాజకీయ జన్మ ఎత్తలేదు ఇవి తెలుసుకుని నువ్వు మాట్లాడితే చాలా చాలా బాగుంటుంది తస్మాత్ జాగ్రత్త నిన్ను రాష్ట్ర ప్రజలు గుడ్డలీడు తీసుకొట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది గొడ్లు కాసుకునేవారు అంటావా వారితో పోలుస్తావా అంటే గొడ్లు కాసుకునేవారు మనుషులు కాదా నీకొక్కడికే తెలివితేటలున్నాయా నీ తెలివితేటలేంటో నీ మాట్లాడే మాటలేంటో ఈరోజు ఒక్కొక్కటిగా ప్రజల ముందు పెడతాను ఆధారాలతో సహా నీ మాటల్ని నీ తప్పుడు మాటల్ని ప్రజల ముందు పెడతాను ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా ఆన్లైన్ లో దొరుకుతుంది తస్మాత్ జాగ్రత్త దేవినేని ఉమా ఇది అద్భుతమైన ఆనిమత్యం అండి దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను మీకు వినండి ఫస్ట్ 2018లో జాతికి అంకితం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు 2018లో జాతికి అంకితం చేశారంట అండి డయాఫ్రమ్ గట్టి జాతికి అంకితం చేశారంట ఇది మీరు నాగార్జున సాగర్ డ్యాం శ్రీశైలం డ్యాం ఇంకా చాలా చాలా డ్యాంలు కట్టారండి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ డ్యామ్ కు సంబంధించి ఒక కింద ఒక ఫ్లోరింగో లేకపోతే బెడ్డో లేకపోతే డయాఫ్రమో కట్టినప్పుడు జాతికి అంకితం చేయరండి ఇది ఎలా ఉందంటే మనం అందరం ఇల్లు కట్టుకుంటామండి మనకు స్లాబ్ వేయకుండా ఒక బాత్రూమ్ జస్ట్ ఇటుకలతో 4 గోడలు కట్టేసి దానికి రూఫ్ లేకుండా డోర్ లేకుండా ఉంటే దాన్ని ఇప్పుడు మనం తయారైంది అనగలమండి దాంట్లో మనదొద్దులండి దేవినేని ఉమానే ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకుందాం పైన రూఫ్ లేకుండా వాకిలి లేకుండా అందులో ట్యాప్ లేకుండా ఏం ఫెసిలిటీస్ లేకుండా గోడలు 4 గోడలు కడతానే ఇల్లు రెడీ అయిపోయిందని చెప్పి అక్కడ వెళ్ళి స్నానం చేయగలడా ఎలా జాతికి అంకితం చేస్తారండి అండి దానికి జాతికి అంకితం చేస్తే అది జాతికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడాలి కింద ఒక 4 ఏవో వేసి డయాఫ్రమ్లు కడతానే జాతికి ఎలా అంకితం చేస్తారండి ఇది బిల్డప్ డప్పు కొట్టుకోవడం తప్పితే మీకు ఇంతకంటే నేను చక్కటి ఉదాహరణ చెప్పలేనండి ఒకసారి ఆలోచించండి ఈయన చెప్పేది 2018లో డయాఫ్రమ్ కట్టి జాతికి అంకితం చేశారంట ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ అప్రూవ్ చేసి పనులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో పోలవరం డ్యామ్ ని 71% మేము పనులు పూర్తి చేస్తే పోలవరంలో పునాదులు ఇవ్వలేదు ఈ పనిమంతుడు వచ్చి మేము వేసిన పియర్స్ పైకి లేపేసి మేము పోలవరం డ్యామ్ కట్టాం పోలవరం డ్యామ్ 71% కట్టేశాడంట ఇప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఎన్నో సార్లు ఎంత కట్టారు ఎంత ఖర్చు పెట్టారు టోటల్ వ్యయం ఎంత ఆర్ అండ్ ఆర్ కి ఎంత డబ్బులు పే చేయాలి వీళ్ళు కట్టింది ఎంత అక్కడ కంప్లీట్ అయిందండి అనేది
ఫోటోగ్రాఫుల తో సహా వాళ్ళు చూపించడం జరిగిందండి. ఇంకా తగ్గదునమ్మా అని నేను 71% కట్టాడు అంటాడు. 71% కట్టింటే ఈ ఫోటోలు చూడండి, ఇవి ఆన్లైన్ లో దొరికిన ఫోటోలే, నేను తీసిందో లేకపోతే నేను మార్ఫింగ్ చేసింది కాదు. మే 2019కి ఎలా ఉండింది, 2020 నవంబర్కి ఎలా ఉండింది, ఇప్పుడు ప్రస్తుతం ఈ మంత్ లాస్ట్ మంత్ ఇంకొక ఫోటో అంది, అది లేటెస్ట్ ఫోటో, ఎలా ఎంత కన్స్ట్రక్షన్ పూర్తయింది మీకే తెలుస్తుంది. కానీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తూ మేము 71% కట్టామంటారు. వీళ్ళు చెప్పిన వ్యయం ప్రకారమే పోలవరం 55,548 కోట్లు దాని వ్యయం. వీళ్ళు ఖర్చు పెట్టింది వీళ్ళ లెక్క ప్రకారమే 17,000 కోట్లు. 55,000 కోట్లలో 17,000 కోట్లు ఎంతండి, 71% అవుతుందా? ఇవి ఆన్లైన్ లో ఎవ్వరు వెతికినా దొరికే డీటెయిల్స్ అండి. అయినా ఇది 1990 అనుకున్నారండి, పచ్చ మీడియా మాత్రమే ఉంది, వారు చెప్పిందే వేదము, వారు చెప్పిందే శాస్త్రం అని చెప్పేసి వీళ్ళు ఇంకా అదే మూర్ఖత్వంలో మాట్లాడుతున్నారండి. మనం ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరించిన, సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరించిన, రాష్ట్ర అధికారులు చెప్పినప్పటికీ కూడా నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత మనిషికి కండకావరం లేకపోతే ముఖ్యమంత్రిని పట్టుకొని ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారిని వెటకారంగా మాట్లాడతారండి. చంద్రబాబు నాయుడు ఏం చదివాడండి? చంద్రబాబు నాయుడు ఆస్ట్రోనాట్, హీజ్ ఈజ్ ఎ సైంటిస్ట్, ఈజ్ ఎ టెక్నికల్ జైంట్. అన్ని కనిపెట్టింది తనే, ఒక షటిల్ బ్యాడ్మింటన్ రాకెట్ నుంచి మన అంతరిక్షానికి వెళ్లే రాకెట్ల వరకు అన్ని చంద్రబాబు నాయుడే కనిపెట్టాడు. అంతే కదా, దేవినేని ఉమ బ్రాకెట్ లో మేల్ ఆర్ఎండ్ఆర్ కన్సెంట్ పూర్తి చేయకుండా, కాపర్ డ్యామ్ రెండు పక్కల కంప్లీట్ చేయకుండా, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కళ్ళు గాలికి వదిలేసి ఇవాళ స్పిల్వే ఏదైతే ఆ పియర్స్ ని పైకి లేపేసి మేము వేసేసాం గడ్డర్లో గడ్డర్లో గేట్లు అని చెప్పి డ్రామాలాడి 300 కోట్లు పనులు చేయటం చేతకాక దద్దమ్మలాగా మీరు 2% పనులు పూర్తి చేయకుండా ఇవాళ మమ్మల్ని తిడతావా? అసలు చదువుకున్న ఇంటికి జ్ఞానం ఉందా? ఇదే ప్రశ్న నేను నిన్న అడుగుతున్నాను దేవినేడు ఉమా, చదువుకున్న ఇంకిత జ్ఞానం ఉందా? నువ్వే చాంతాడు అంత లిస్ట్ చెప్పావు, ఇవన్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 2022కు పూర్తి చేయగలరా అని. మరి నువ్వు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పావో ఒక్కసారి అది విని తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఇప్పుడు విన్నాం, 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ లో నీళ్లు నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడిగా ఈ దేశ చరిత్రలో నిలబడతాడు, రాసి పెట్టుకో మీ సాక్షి పత్రికలో చానుకుల. 2018 కల్లా పోలవరం డ్యామ్ లో నీళ్లు నిలుపుతాను, రాసి పెట్టుకో, రాసి పెట్టుకో నీ సాక్షి పేపర్ లో అని జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసిన వ్యక్తే 2021లో ఆర్ఆర్ ఈఆర్సీఎఫ్ఓ ఏంటో అండి, ఇంకొకటి ఇంకొకటి ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి, 2022కు ఎలా కంప్లీట్ చేస్తారు అని వీరే ప్రశ్నిస్తారండి. 2022కు పూర్తి గాని పోలవరం 2018కే పూర్తి అవుతుందని ఏ విధంగా చెప్పగలిగారు దేవినేని ఉమా బ్రాకెట్ లో మేల్? మీరే చెప్పండి ఏ విధంగా చెప్పగలిగారు. మీరు అబద్దాలు చెప్పినట్లే కదా, మీరు ప్రజలను మోసం చేసినట్లే కదా. ఏదో ఈ రోజు వచ్చి 4 గాలి మాటలు గాలి లెక్కలు తీసుకొచ్చి చూపిస్తే అవన్నీ నిజమైపోతాయని మీరు నమ్మితే 2019లో ప్రజలు లాగి పెట్టి కొడితే బుద్ధి రాకపోతే ఎట్లా దేవినేని ఉమా? నువ్వు గెలిచావా? నీ కాన్స్టిట్యూన్స్ లో ఏమైంది దేవినేని ఉమా బ్రాకెట్ లో మేల్? ఇది అన్నిటికంటే హైలైట్ అండి. ఐ యు రెడీ? డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ లో ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి. ఒక బాధ్యత గల పత్రికగా ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ వాస్తవాలన్నీ కూడా చెప్పాయి. ఇవన్నీ కూడా రాష్ట్రపతి చెప్పారు. 2 బాధ్యత గల పత్రికలు అంటండి ఈనాడు, ఆంధ్రజ్యోతి, రాష్ట్ర ప్రజలందరికీ చెప్పారంట.
ప్రాజెక్ట్ రివ్యూ ప్యానెల్ లో ఇవన్నీ వచ్చాయంట, దీంట్లో లోట్లు లోటుపాట్లు ఉన్నాయంట, డ్యామ్ పనితీరు సరిగా లేదంట, అంటే కట్టడాలు సరిగా లేవంట, ఇవన్నీ ప్యానెల్ రివ్యూ ప్రాజెక్ట్ లో వచ్చాయని ఈనాడు ఆంధ్రజ్యోతి బాధ్యత గల పత్రికలు చెప్పాయంట. 21 ఫిబ్రవరి హిందూ పేపర్ లో డైరెక్ట్ గా ఏమొచ్చిందండి, వారు ఇది బాగుంది, మీరు కంటిన్యూ చెయ్యొచ్చు, ఈ ప్రాజెక్టు 2022 కల్లా పూర్తి చేయొచ్చు అని క్లియర్ కట్ గా ఆ ప్రాజెక్ట్ ప్యానెల్ వారు సాటిస్ఫై అయ్యి పనులు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పారని చెప్పేసి ద హిందూ పేపర్ లో 21 ఫిబ్రవరి వచ్చిందండి. బాధ్యత గల పత్రికలకి అది వేరేలా అనిపించడం దయ్యాలు వేదాలు వల్లించడమే. ఈయన చేసిన పని, ఈయన కట్టిన డయాఫ్రమ్ ప్రపంచమంతా మెచ్చుకున్నారంట. పక్క రాష్ట్రాల వారు కూడా ఆ విషయం తెలిసిందంట. అయ్యా దేవినేని ఉమా బ్రాకెట్లో మేల్, ప్రపంచానికి మీ కట్టడము మీరు ఎంత ఫినిష్ చేసినారో అది తెలిసిందో లేదో నాకు తెలియదు, గాని ఒక్కటి మాత్రం ప్రపంచం మొత్తం, నిజంగా అండి, ఐమ్ నాట్ జోకింగ్, ప్రపంచం మొత్తం విదేశాల్లో అటుపక్క ఆస్ట్రేలియా నుంచి ఇటుపక్క అమెరికా వరకు విదేశాలలో ప్రతి ఒక్కరికి తెలిసింది మాత్రం ఒకటండి. అందరం రెడీయా? ఆది తాళం శృతి మించొద్దు, లయ తగ్గకూడదు, D4 లో పెట్టండి, A3 లో పెంచండి, C5 లోకి స్టార్ట్. ఇది పోలవరంలో మీ హయాంలో మీరు చేసింది దేవినేని ఉమా గారు. ఇంకొకసారి మా ప్రభుత్వం మీద గాని మా మంత్రుల మీద గాని మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి సరిగా స్టడీ చేసి రండి. హోప్ యు లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ బటన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.